టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని 100% కేంద్ర ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది టీఆర్ఎస్. యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లపై వార్కు రెడీ అయింది. ఇవాళ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ల అధ్యక్షులు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు. మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి వరి కొనాలని డిమాండ్ చేయబోతూ ఉన్నారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని 100% కేంద్ర ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడి చేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.